మీరు అనేది చెప్పారా పద్మ రాష్ట్ర అధ్యక్షులు, ముఖ్యంగా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా బతుకమ్మ దసరా శుభాకాంక్షలతో. నేను తొలి బతుకమ్మ, ఎంగిలిపూలు బతుకమ్మ. మన దానిలో ఉన్న పద్మ మెంబర్స్, రాష్ట్ర పెద్దలకు, జిల్లా బాధ్యులకు, మండల బాధ్యులకు, పట్టణ బాధ్యులకు, డివిజన్ బాధ్యులకు, కాన్స్టెన్స్ బాధ్యులకు పేరు పేరున మరొకసారి వందనాలు చెప్తూ, ముఖ్యంగా మనం ఈరోజు పద్మ రాష్ట్ర ఎన్నికలు, జిల్లా ఎన్నికలు, మండల ఎన్నికల సందర్భంగా మనం మెంబర్షిప్ రెడీ చేస్తా ఉన్నాం. రేపు చివరి తేదీ, రేపు సాయంత్రం 5 గంటల వరకు ముగుస్తుంది. మరి ఈరోజు బ్యాంకులు బంద్, దయచేసి మీరు బ్యాంకులు బంద్ అని కాకుండా అంత ఆన్లైన్ పేమెంట్ కాబట్టి మళ్ళీ పెంచడం అనేది తగదు, అది మంచి పద్ధతి కూడా కాదు. కాబట్టి అంత ఆన్లైన్ కాబట్టి గూగుల్ పేనే కాబట్టి ఫోన్పేనే కాబట్టి ఏదో ఒక రకంగా ఏదైతే అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో పేమెంట్ కాలేదు, మరి వాళ్ళందరూ కూడా దయచేసి ఈ యొక్క వాయిస్ ద్వారా మేము ఏదైతే అడుగుతా ఉన్నామో, మేము ఏదైతే రిక్వెస్ట్ చేస్తా ఉన్నామో, మీరందరూ కూడా 4000 పై చేరుకున్న మెంబర్షిప్ కావాలనే ఒక ఆకాంక్ష ఉంది. ఖచ్చితంగా మీరందరూ దీనిపైన శ్రద్ధ పెట్టి ఈ 2 రోజుల్లో రేపటి వరకు మీ లిస్టు, దానికి సంబంధించిన డబ్బు వెంటనే రాష్ట్ర కమిటీ ఏదైతే అకౌంట్ ఉందో ఆ అకౌంట్లో మీరు జమ చేసేది కూడా కోరుతా ఉన్నాను. అలాగే డబ్బులు కూడా తీసుకోము, కేవలం అకౌంట్ ద్వారానే మీరు పేమెంట్ చేయాల్సిన బాధ్యత మీపైన మాపైన ఉంది కాబట్టి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇదే ఇందులోనే భాగంగా ఇదే విషయంగా మీ అందరూ కూడా పేరు పేరున మరొక్కసారి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే గత 21 సంవత్సరాల నుంచి మనం పద్మను చాలా చక్కగా ఎక్కడో 2002 ఖమ్మంలో బేబీ మూన్ పాఠశాలలో ఖమ్మం వీరన్న గారు ఫౌండర్ అధ్యక్షతన వారి చేతుల మీదుగా మన పద్మను స్థాపించుకోబడ్డది. ఈరోజు మరి ఇది చక్కగా 21 సంవత్సరాల నుంచి కూడా నేను ఒక ఫౌండర్ మెంబర్గా పనిచేస్తా ఉన్నాను. మొట్టమొదటిగా 2002 నుంచి 2005 వరకు ఒక జాయింట్ సెక్రటరీగా, రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా పనిచేశాను. అలాగే 2005 నుంచి 2009 వరకు ఒక జనరల్ సెక్రటరీగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా, అలాగే 2009 నుంచి 2015 వరకు ఉమ్మడి జిల్లా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా, అలాగే ఇందులోనే 2013 నుంచి 15 వరకు కూడా కరీంనగర్ రాష్ట్ర కరీంనగర్ పనిచేయడం జరిగింది 3 సంఘాలను కలిపినప్పుడు. అలాగే 2015 నుంచి 2019 వరకు ఒక రాష్ట్ర జనరల్ సెక్రటరీగా, 2019 నుంచి 8 వరకు ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా, ఇంకా దాదాపు 21 సంవత్సరం నాకు మీకు సేవ చేసే భాగ్యం అంటే ఇంత చక్కని అదృష్టం ఎవరు కూడా కలగలేదని నేను అనుకుంటా ఉన్నాను. ఒక ట్రస్ట్మాన్ లీడ్ చేయడంలో, ఒక సింహ భాగంలో ఉంచడంలో, అటు అన్ని అటు రాజకీయ పక్షంగా కానీ, ఇటు సామాజిక కోణంలో కానీ, అలాగే ఉపాధ్యాయుల పరంగా కానీ, అలాగే తల్లిదండ్రుల విషయంలో కానీ, అలాగే విద్యార్థుల విషయంలో కానీ, టెక్నాలజీ పరంగా కానీ, దేశమంతా కూడా మన తెలంగాణ రాష్ట్రాన్ని మొదటి మార్కులో నెంబర్ 1లో ఉంచడంలో చాలా జాగ్రత్త తీసుకుంటూ, అందరి సలహా తీసుకుంటూ, సీనియర్స్, జూనియర్స్ ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుంటూ అన్ని జిల్లాలను మౌలికం చేసిన ఘనత ఈ యొక్క 21 సంవత్సరాల్లో చేసిన ఘనత మీ అందరి సహకారం వల్ల నేను ముందుకు తీసుకెళ్ళిన మరొకసారి మీ అందరిని కూడా గుర్తు చేస్తాను. ఏ ఒక్కరి సహాయం లేకున్నా, ఏ ఒక్కరి హెల్ప్ లేకున్నా సంఘం ముందుకెళ్ళదు కాబట్టి సంఘమే మన జీవనం, సంఘమే మన బలం, సంఘమే మన అదృష్టం. సంఘం ఉంటేనే ఈరోజు పాఠశాల అంతా కూడా సమైక్యంగా ఉంటామని, యూనిటీగా ఉంటామని. యూనిటీ ఇస్ అవర్ స్ట్రెంగ్త్. కాబట్టి మనం అందరం కూడా ఐక్యతగా ఉండడం కోసం మీ అందరి ప్రయత్నంలో భాగంగా నేను కూడా ముందు వరుసలో ఉండి ప్రతి ఒక్కరు ఎంతైతే చేశారో అంతకన్నా గొప్పగా చేయాలనే ఆలోచన నాకు ఉండే తిరగడం జరిగింది. ఎక్కడ కూడా సమయం గురించి కానీ, డబ్బు గురించి కానీ, లేకపోతే ఇంకా దేని గురించి కూడా ఎక్కడ కూడా నేను దాని గురించి వెనుకాడలేదు. ఒక సంఘాన్ని నిలబెట్టడంలో ప్రముఖ పాత్రలో ఎంతో కొద్ది మందిలో, అందులో నేను కూడా ప్రముఖంగా ఉన్నానని నాకు నేను గర్వంగా చెప్తా ఉన్నాను. మీ అందరి సహాయ సహకారాల వల్ల ఈరోజు ప్రశ్న ముందుకెళ్ళిందని మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను. రాబో రోజుల్లో మన రాష్ట్ర ఎన్నికల అధికారి ఎవరైతే ఉన్నారో ఈరోజు నియమించామో, తులసి ప్రసాద్ గారు, వారు ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీ గారు, వారు డీసా మెంబర్ కూడా, చాలా అనుభవజ్ఞులు, వారు చాలా నిమ్మదస్తులు. ఎన్నో సంవత్సరాల నుంచి పాఠశాల నడుపుతా ఉన్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి అప్పుస్మాలు కూడా వారు కీలక పాత్ర పోషించారు. మన తెలంగాణ విడిపోకముందు కూడా వారు ఒక మెంబర్ అప్పుస్మాలు, వారితో అనేక పరిచయాలు ఉన్నాయి కాబట్టి వారు చక్కగా యునానిమస్ గా మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర పిఎస్సీస్ ఏదైతే ఉందో నలుమూలం నుంచి ఉంటారు కాబట్టి మనం యునానిమస్ గా ఎన్నికలు లేకుండా, ఎన్నికలు అవుతే కొంత ఇబ్బందులు ఎదురవుతారు కాబట్టి ఎన్నికలు లేకుండా యునానిమస్ గా ఎన్నికడానికి ప్రతి ఒక్క జిల్లా అధ్యక్షులు కావచ్చు, సెక్రటరీ కావచ్చు, రాష్ట్ర సీనియర్ మెంబర్స్ కావచ్చు, రాష్ట్ర అడ్వైజర్స్ కావచ్చు,
రకరకాల పోస్టులలో ఉన్న ప్రస్మాకు సంబంధం ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని గురి చేయాలని కోరుతా ఉన్నాను. యునానిమస్ గా తీసుకొని సంఘాన్ని ఇంకా ముందు ముందు మేము చేసిన కన్నా ఇంకా గొప్పగా చాలా మంది దీనికి అధ్యక్షత వహించారు. మరి ఇంకా గొప్పగా చేయాలి, దానికి మేము కూడా తప్పకుండా మా వంతు సహాయ సహకారాలు నా వంతు అయితే ఖచ్చితంగా మా పాఠశాలలో అంతవరకు నేను బ్రతుకున్నంత వరకు ప్రస్మాకు ఎట్టి పరిస్థితుల్లో నేను ముందు తీసుకెళ్ళడం సింహభాగం అనుకుంటానని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తాను. ఇప్పటికి 20 సంవత్సరం నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున సహకరించినా సహకరించపోయినా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున, ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో కొత్త పుంత కొత్త మనుషులు యంగ్ జనరేషన్ కొత్త కొత్త ఆలోచనలతో ప్రస్మాను ముందు తీసుకెళ్ళాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది. కాబట్టి ఇక మనము ఇద్దరితో అంటే ఈ యొక్క రాబోయే ఎన్నికల్లో కొత్త తరం కొత్త మనుషులు కొత్త కొత్త ఆలోచనలు అందరినీ కలుపుకునే విధంగా అందరి మనుషులను మన్నలు పొందే విధంగా రావాలని భగవంతుని కోరుకుంటామని మరి ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు మీరు నాకు అందించిన సహాయ సహకారాలను ఈ వీడియో రూపంలో మీ అందరికీ కూడా ఈ యొక్క వీడియో రూపంలో మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. నాకు పాలమూరు అంటే ఒక ప్రత్యేకత, అక్కడ ఉన్న 5 జిల్లాల్లో చాలా మంది పాలమూరు కూడా నాకు ఈరోజు చాలా మంది కూడా నా సహాయ సహకారాలు అక్కడ ప్రజల సెక్రటరీ కాకుండా రాష్ట్ర బాధ్యులు చాలా మంది కామన్ మెంబర్స్ కూడా పాలమూరు అలాగే హైదరాబాద్ నగరంలో విశ్వనగరంలో చాలా మంది నాకు నా ప్రయాణానికి చాలా చక్కగా సహకరించారు. అలాగే రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో కూడా మెడిచల్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, వికారాబాద్ కావచ్చు, అక్కడ నుంచి కూడా చాలా మంది నాకు సహకరించారు. ఇలా మెదక్ చూస్తున్నట్లయితే మెదక్లో ఉన్న సంగారెడ్డి కావచ్చు, సిద్దిపేట కావచ్చు, అలాగే మెదక్ కావచ్చు, ఆ మెదక్ ఉమ్మడి జిల్లాలో కూడా చాలా మంది నాకు సహకరించారు. అలాగే ముఖ్యంగా వరంగల్ కూడా ఉన్న 6 జిల్లాల్లో కానీ వరంగల్ పట్టణంలో ఉన్న మేధావులు కూడా చాలా మంది చక్కగా నాకు సహకరించేది ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఖమ్మంలో కూడా నాకైతే భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, ఆ ఖమ్మంలో కావచ్చు, ముఖ్యంగా అక్కడ శేషన్న నాకు చాలా సహకరించారు. 22 సంవత్సరాల నుంచి దాంతో పరిచయం ఏర్పడింది. బిఫోర్ దాట్ కూడా నాకు అప్పు స్వామి ఉన్నప్పుడు కూడా చాలా పరిచయం, వారి రోజు లేరు, మనం వారు వారు చనిపోయి ఉన్నారు, మరి వారిని ఎప్పటికీ కూడా నేను గుర్తుపెట్టుకుంటాను. ఈజ్ మై ఫ్యాన్ అని శేషన్న గారిని కూడా ప్రత్యేకంగా నేను తను కృతజ్ఞత చెప్తాను, తన ఆత్మ కూడా తెలియాలని తెలియజేస్తా ఉన్నాను. అలాగే ప్రత్యేకంగా చూస్తే ఆదిలాబాద్ జిల్లా నా సొంత జిల్లా, అక్కడ ఉన్న ఉమ్మడి 4 జిల్లాలు నిర్మల్ కావచ్చు, ఆసిఫాబాద్ కావచ్చు, మంచిర్యాల కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ఆ మిత్రులు నేను మర్చిపోను, ఎందుకంటే అక్కడ నా గ్రామం చందా కాబట్టి అక్కడ ఉన్న పెద్దలందరూ కూడా చాలా సహాయ సహకారాలు ఇచ్చారు. ముఖ్యంగా నిజామాబాద్లో ఉన్న నిజామాబాద్ గారి కామారెడ్డి గారి అక్కడ కూడా చాలా చక్కగా నన్ను కోఆపరేట్ చేశారు. ఈరోజు వారి పేరు పేరున నిజామాబాద్ సంబంధించిన కామారెడ్డి సంబంధించిన పెద్దలందరికీ కూడా శిరసొంచి నమస్కరిస్తాను. ముఖ్యంగా చివరి జిల్లా నా జిల్లా, నా సొంత జిల్లా కరీంనగర్ ఉమ్మడి జిల్లా, ఇక్కడే నేను సెక్రటరీగా, స్టేట్ సెక్రటరీగా, జాయింట్ సెక్రటరీగా, జనరల్ సెక్రటరీగా, ఒక జిల్లా అధ్యక్షుడిగా, ఒక కన్వీనర్గా, రాష్ట్ర అధ్యక్షుడిగా, రాష్ట్ర సెక్రటరీగా అన్ని పదవులకు నా ఉమ్మడి జిల్లానికి కారణం. నా ఉమ్మడి జిల్లా మిత్రులందరూ కూడా శిరసొంచి నమస్కరిస్తాను. పెద్దల చిన్నలందరూ కూడా చాలా చక్కగా కోఆపరేషన్ ఇచ్చారు. మరి ఈ సందర్భంగా రేపటి ఎన్నికల్లో కూడా మన కరీంనగర్ జిల్లాకు ఒక ప్రత్యేకంగా, కరీంనగర్ జిల్లాలో కూడా ఇలా మనం ఒక భూమి మంత్రి గారి చేతుల మీద 8 కోట్ల భూమి తీసుకున్నాం, వారు ఒక 1 కోటి రూపాయలు కూడా మనం సాంక్షన్ చేశారు. అంటే ఎన్నికలకు ముందే జరిగింది అంతా కూడా దాదాపు 2 నెలల కిందనే మనం వారు హామీ ఇచ్చారు, హామీ కూడా నిలబెట్టుకున్నారు. మనం రేపు ఇక్కడ ఒక కార్యక్రమాన్ని కూడా చేయబోతున్నాం, ఇక్కడ కన్స్ట్రక్షన్స్ కూడా మొదలైంది ఆ 8 గుంటలలో. దీనికి సంబంధించిన కరీంనగర్ ఉమ్మడి జిల్లాకే కాదు, కరీంనగర్ సంబంధించిన క్లస్టర్లో కరీంనగర్ సంబంధించిన మెదక్ కావచ్చు, కరీంనగర్ సంబంధించిన నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ సంబంధించిన ఆదిలాబాద్, ఈ 4 ఉమ్మడి జిల్లాల్లో ఒక క్లస్టర్గా ఒక గొప్ప భవనాన్ని, ప్రస్మా భవనాన్ని నిర్మించబోతున్నాం దాదాపు 1 కోటి రూపాయల భవనంతో. ఇది తెలంగాణకే కాదు భారతదేశానికి, యావత్ దేశానికి ఒక సంఘ భవనం ఇలా ఉంటుంది. సంఘంలో ఇలాంటి వ్యక్తులు ఉండరు. నా ఉమ్మడి జిల్లాలకు అందరూ కూడా పెద్దలందరూ కూడా పేరు పేరున శిరసొంచి నమస్కరిస్తా ఉన్నాం. ఎందుకంటున్నానంటే ఉమ్మడి జిల్లాలో కలిసి ఉన్నాం, అందరూ కూడా అన్నదమ్ములు లేకుండా ఒకసారి ఉన్నాం. ఉమ్మడి జిల్లానే ఈరోజు రాష్ట్ర పదవులు కానీ అనేక పదవులు అలంకరించిన కారణం ఏంటంటే నా ఉమ్మడి జిల్లా. కాబట్టి నా ఉమ్మడి జిల్లా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున తెలియజేస్తూ అలానే రాష్ట్ర వారీగా, రాష్ట్ర ప్రెసిడెంట్గా పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా అన్ని జిల్లాలు అన్ని కార్నర్లో నల్గొండలో కూడా ఇలా నాకు చాలా చక్కగా నల్గొండ సూర్యపేట భువనగిరి ఎప్పుడు వెళ్ళినా భువనగిరి యాదాద్రిలో దర్శనాలు కావచ్చు అనేక రకాలుగా కోఆర్డినేట్ చేశారు. మరి అలాగే పలమూరులో కూడా జగన్నాథ దర్శనం కానీ, శ్రీశైల దర్శనం కానీ, యాదగిరి గుడిలో దర్శనం కానీ, అక్కడ ఉన్న సూర్యపేట సంబంధించిన కానీ, యాదాద్రి భువనగిరికి సంబంధించిన, నల్గొండ సంబంధించిన కానీ, ఖమ్మం సంబంధించిన భద్రాద్రి వెళ్ళిన కూడా నాకు అనేకమంది ఆ దర్శనానికి సంబంధించిన విషయాలు కూడా, అలాగే నా ఉమ్మడి జిల్లాలో వెమలవాడ వెళ్ళినా, అలాగే గుండగట్టు వెళ్ళినా, పాసర వెళ్ళినా, ముఖ్యంగా నిర్మల్ జిల్లాకి వెళ్ళినప్పుడు పాసర వెళ్ళినా, అలాగే నిజామాబాద్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా
naikka, ante, akang sih kita itu friends ala, undada, yang pertama mitur, pertama kumpulan lo, prati oker udah nasakan itu lo beri cepu lo butuh deh, salaman di beri lo, salaman di beri cepat su, salaman di beri cepat su, mana lanti, ilan situation lo, ilan samen lo, pertama ane lani, salam gopaga diskeran kosong, prati oker udah prati jesi, pertama sanggah mana gede, prabutu luar, bukti bukti sekarang lagi, mana andaran udah prati nyari. Kalau prabutto bukti pun kacchana kelihatan, berarti isu lu udah mau ber solution untuk di saat ini sesuatu. Anjuran mana dalam mereka? Arah mereka yang ini unna, mana anjuran kacchana kelihatan di bawah tanah. Cakap bawa lu beru tadi, prakatan lu beru tadi, bawa prakatan lu beru tadi, manusia beru tadi, anggota bidang lu beru tadi. Ye kula mana itu praktek nggak punya, ye mata mana itu praktek nggak punya. Mana respect ke community, ini kula lah mana mata lah. Kalau punya kula mana mana rasma kula, satu je perkenan nggak berarti. Kula lah tu, mata lah tu. Ani juga tidak memberikan rasma. Rasma ni pergi kuda, samai kenga. Ante oka ikhya da raga ni disuci bidangga. Oka kulani, oka kulani, oka matani kicapas kuda. Ani oke kulanga, rasma kulanga, caduje pe kulanga, bawinch kudu baca. Ipergi kuda raga tu sudah alahan yang dah ni. Oke oka ni beri na. Manusia tu aku tu sel. Thank you.